శ్రీ కృష్ణం వందే జగద్గురు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పప్పుచారు నెల్లూరు స్టైల్ ఎట్లా చేస్తారని చూపించాలనుకున్నానండి. దానికి మనం ఏంటంటే కుక్కర్ తీసుకొని యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఎంతమంది ఉంటారని చెక్ చేసుకొని పప్పు తీసుకోవాలి. నేనైతే ఒక కప్ తీసుకున్నానండి. కుక్కర్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కప్పు మెజరింగ్ కప్పు అంటే యాజ్ పర్ దట్ ఇదైతే ఒక 3-4 సర్వింగ్స్ వస్తుందండి ఒక కప్పు. తర్వాత ఎండుమిరపకాయలు మనం వేసుకోగలిగిన కారం అంతా ఎండుమిరపకాయలు ఒక 2-3 పచ్చిమిరపకాయలు అంతే. మనం దీంట్లో అడిషనల్గా కారం అయితే అస్సలు యాడ్ చేయం. సో ఇట్లా ఎండుమిరపకాయలు తూరుదాళ్ళు ఈ పప్పు కందిపప్పు రెండు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే బాగా రెడ్ రోస్ట్ కాదు మనకి స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుందండి కందిపప్పు మిరపకాయలు కలిపి ఫ్రై చేసేటప్పుడు. యాక్చువల్లీ కంది పచ్చడికి కూడా ఇదే ప్రాసెస్ అన్నమాట. సో మనకి ఆ మంచి ఫ్లేవర్ వచ్చినప్పుడు ఆ అరోమా దగ్గర కట్ చేసేయాలన్నమాట ఫైర్. మనం మళ్ళీ చెప్తున్నాను ఈ ఎంత కారం యాడ్ చేసుకున్నాం అనేది ఈ మిరపకాయలే వేసుకోవాలి. ఇంకా వేరే కారం అయితే మనం యాడ్ చేయకూడదు టేస్ట్ మారిపోతుంది. మిరప్పొడి సాంబార్ పొడి అలాంటివి అస్సలు దీనికి యాడ్ చేయకూడదు అన్నమాట. ఒక 3-4 పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేస్తాము. సో స్లోగా వేయించుకోవాలన్నమాట. ఈ తూరుదాళ్ళు ప్రతిరోజు తినాలటండి. 14 ఇయర్స్ లోపల పిల్లలు అయితే కంపల్సరీ రోజు తినాలి. 14 ఇయర్స్ నుంచి అయితే రోజు మార్చి రోజైనా కంపల్సరీ తినాలి. రోజు తినడం అనేది మెయిన్ కోర్స్లో గుడ్ చాలా మంచిది. మనం తెలుసుకుందాం బెనిఫిట్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మంచి అరుమా దగ్గర మనం ఫైర్ కట్ చేసాం కదా దాన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. నేను చెప్పింది కరెక్టే. ఫ్రై చేసిన తర్వాత మనం వాష్ చేసుకోవాలి. యాక్చువల్లీ డ్రై రోస్ట్ కూడా చేస్తారు కానీ ఆయిల్ ఫ్రై చేయడం వల్ల బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. నెల్లూరు పప్పుచారు అంటే వరల్డ్ ఫేమస్ అన్నమాట. చాలా కాంబోస్ కూడా ఉన్నాయి నెల్లూరు పప్పుచారుతో. సో మనం 2 టైమ్స్ వాష్ చేసేసుకున్నాము. వాష్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసుకున్నాం అన్నమాట. ఫ్రెష్ వాటర్ చేతులు పెట్టదు ఎందుకంటే దాంట్లో చాలా వేడిగా ఉంటుంది కదా అందుకని. కొంచెం పసుపు మెంతులు యాడ్ చేశానండి. మెంతులు యాడ్ చేసి ఒక 2-3 టొమాటోస్ వేసుకోవచ్చు. కొంచెం చింతపండు నానబెట్టేసుకోండి. కొంచెం ఒక ఉసిరికాయ సగం ఉసిరికాయంత చింతపండు అండి అది అంత నానబెట్టేసుకోండి. ఇప్పుడే దీంట్లో మనం పసుపు మెంతులు వేసాము. ఒక 3 టొమాటోస్ కట్ చేసేసి ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసేసి మనం ఉప్పు వేయకూడదండి. ఉప్పు వేయకుండా మనం విజిల్స్ ఒక 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. 2 విజిల్స్కే యాక్చువల్లీ బాగా మ్యాష్ అయిపోతుంది. రీసెర్చ్ చెప్పేది ఏంటంటే ఈ లెంటిల్స్ ఉంటాయి కదా తూరుదాల లెంటిల్స్ పప్పు సాంబార్ పప్పు కందిపప్పు దీన్ని ఓవర్ నైట్ సోక్ చేస్తే దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అనేవి బాగుంటాయి అని చెప్తున్నారు. తర్వాత ప్రెషర్ కుక్కర్ చేయాలి అని. బట్ మనకు అంత టైం ఉండదు కాబట్టి అట్లీస్ట్ మనకు 1/2 అవర్ ముందైనా మనం నానబెట్టుకుంటే మంచిది. ఇమ్మీడియట్గా ప్రెషర్ కుక్కర్ అయితే కాకుండా ఒక 1/2 అవర్ 30 మినిట్స్ అయినా నానబెట్టుకోవచ్చు. సో మనం ఈ పప్పుచారులో వేసుకో కంప్లీట్ కారం అంతా మనం వేసేసుకున్నాం. పచ్చిమిరపకాయలు ప్లస్ ఎండుమిరపకాయలు టొమాటో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ ఫుడ్ అయితే వస్తుందండి. సో ఒక 2-3 విజిల్స్ అయితే వచ్చేసాయి. దించేసి మనం స్టీమ్ అంతా పోయే వరకు వెయిట్ చేయాలి. ఈ లోపల ఏంటంటే మనం రాచిప్పు పెట్టి ఈరోజు రాచిప్పులో చూపిస్తానండి. ఇది యాక్చువల్గా కొనుక్కున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ రాచిప్పులో. మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది కూర టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుందండి. అండ్ న్యూట్రిటివ్ వాల్యూస్ కూడా మనం ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఈరోజు అయితే రాచిప్పు తీసుకున్నాను. ఈ రాచిప్పులో చాలాసేపు డిషెస్ వేడిగా ఉంటాయి. ప్లస్ ఏంటంటే చాలా తక్కువ టెంపరేచర్ తీసుకుంటుంది. అది మన రిసోర్సెస్ ఎంత
సేవ్ చేయగలిగితే అంత సేవ్ చేయాలి. చూసారా ఇంగు వేసాను కొంచెం, కాయం ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసాను, ఆయిల్ వేసాను బాగా. ఈ లోపల పప్పు మ్యాష్ చేసేసుకోవాలండి. దాంట్లో పప్పు మ్యాష్ చేసుకునేటప్పుడు ఉప్పు వేయాలి, కల్లుప్పు. కల్లుప్పు వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే పప్పు తొందరగా మ్యాష్ అయిపోతుంది. పప్పు గుత్తుంది కదా, పప్పు గుత్తితో మనం మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఒక దీంట్లో ఇప్పుడు ఒక మనం ఒక 3 ఆనియన్స్, చిన్న ఆనియన్స్ అండి, నేను లెమన్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. చిన్న ఆనియన్స్ ఒక 3 తీసుకొని, పెద్ద ఆనియన్స్ అయితే ఒక 2 ఆనియన్స్ సరిపోతాయి ఆ చిన్న కప్పు పప్పుకి. పొడవు పొడవుగా ఆనియన్స్ని అన్నిటినీ కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ని కట్ చేసేసుకొని మనం రాచిపుల వేసుకోవాలి. పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా 4 రాళ్ళు వెనకేసుకోవాలి అని. సో నాకు తెలిసి ఇలాంటి రాళ్ళు వెనకేసుకోవాలండి, రాచిపలు అవన్నీ, కిడ్నీలో స్టోన్స్ అయితే కాదు. ఎందుకంటే మనం తినే టెఫ్లాన్ కోటెడ్ వెజల్స్ కానీ, అల్యూమినియం వెజల్స్ కానీ అవి తినడం వల్ల అలాగే ఉండిపోయి కిడ్నీస్లో స్టోన్స్గా ఫామ్ అవుతాయటండి అవి. ఈ తూరు దాళ్ళు అనేది మనం రోజు తినాలి అని చెప్తాను కదా, ఎందుకంటే దీంట్లో చాలా రేర్ మెటల్స్, పొటాషియము, సోడియము, ఆ రెండు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ప్లస్ ఏంటంటే కొలెస్ట్రాల్ 0 అన్నమాట. చూసారా పొడవుగా తరిగాను ఉల్లిపాయలు, సన్నగా పొడవుగా. ఈ లెంటిల్స్లో ఏంటంటే కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ స్టోర్స్ అయితే ఫామ్ అవుతాయి బాడీలో. చిన్నపిల్లలకి బాగా శక్తి వస్తుందండి ఈ తూర్దాలు రోజు తినడం వల్ల. కందిపప్పు, కందిపప్పుతో చాలా వెరైటీస్ చేయొచ్చు. ఈజీగా చేయగలిగిన వెరైటీ అన్నమాట పప్పుచారు. సో అది నేను ఒకసారి చూపించాలి అనుకున్నాను. ఎందుకంటే మాకు మా మదర్ చేసి పెడతారు రాచిపుల వెరైటీస్, మా అమ్మమ్మ కూడా చేసి పెట్టారు అన్నమాట. చూసారా అట్లా కొంచెం ట్రాన్స్లూసెంట్గా టర్న్ అవ్వగానే ఆయిల్ వేసుకోండి, బాగానే కానుగు నూనె వేసుకోండి, వేరుశనగ పప్పు నూనె వాడుకోండి. అంటే ఇట్స్ అ సజెషన్, నేను కంపెల్ చేయట్లేదు. వేరుశనగ పప్పు నూనె వాడుకోండి, కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఏం కాదు. ఎందుకంటే కొలెస్ట్రాల్, ఫ్యాట్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఉన్న ఫ్యాట్ కూడా గుడ్ ఫ్యాటే ఉంటుంది, సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఈ తూరు దాళ్ళలో ఫోలిక్ యాసిడ్స్ కూడా ఉంటాయండి, బ్రెయిన్ డెవలప్మెంట్కి విపరీతంగా బూస్ట్ చేస్తుంది అన్నమాట. అందుకని తూరు దాల్ అనేది అట్లీస్ట్ రోజు ఉండాలి అంటారు. మనకి ఇష్టం లేదు అనుకుంటే అట్లీస్ట్ మనం వీక్లో ఒక 3 టైమ్స్ అయినా వేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే వేరే వేరే ఆకలి వేసి అవి ఇవి తినాలి అని ఆ కార్వింగ్స్, అన్వాంటెడ్ కార్వింగ్స్ అనేది ఉండవు. ప్లస్ ఏంటంటే వెయిట్ లాస్ ప్రమోట్ చేస్తుందండి ఇది. అది ఎక్కువ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడం వల్ల ఏంటంటే మనం బాగా యాక్టివ్గా వర్క్ చేసుకోగలము, వర్కౌట్స్ కూడా చేసుకోవచ్చు, కెలరీ బర్నింగ్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన రోజుకి మనకి డిమాండ్ కావాల్సిన వర్క్స్, అంటే మా డైలీ వర్క్స్ ఉంటాయి కదా, ఆ వర్క్స్ కావాల్సిన ఎనర్జీ అంతా రిలీజ్ చేస్తుందండి ఈ పప్పు. రోటీలో అయినా తీసుకోవచ్చు, అన్నంలో అయినా తీసుకోవచ్చు అన్నమాట. అది చూసారా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్తో పాటు కరేపాకు, మళ్ళీ కొన్ని మెంతులు వేసానండి, ఇంగువ, ఇవన్నీ కంపల్సరీ అన్నమాట. యాక్చువల్లీ గార్లిక్ వేస్తారు, నేను యాడ్ చేయలేదు, అది ఆప్షనల్, మీరు వేసుకోవచ్చు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇంగు వేసాను కాబట్టి గార్లిక్ వేయలేదు అన్నమాట. రెండు ఫ్లేవర్స్ వేరే వేరే ఉంటాయి, కానీ రెండు ఎక్సలెంట్గా ఉంటాయి. అది వేసినప్పుడు ఇది స్కిప్ చేయాలి, ఇంగు వేసినప్పుడు గార్లిక్ స్కిప్ చేసేయాలి. అంతే, ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. చూసారా అయిపోయింది, చాలా టేస్ట్ అయితే భలే ఉంటుందండి. అసలు పప్పుచారు రాచిప్పులో చేస్తే మీకు అవైలబిలిటీ ఉంటే డెఫినెట్గా ఒక్కటైతే కొనుక్కోవడానికి ట్రై చేయండి. చిన్నపిల్లలకి చూపించాలి, మనం నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేయాలి ఇలాంటి వెజల్స్ అన్నీ, ఇలాంటి ట్రెడిషనల్ డిషెస్ అన్నీ అండి. ఇప్పుడుండే దమ్ బిర్యానీలు అవన్నిటితో పాటు అప్పుడప్పుడు పప్పుచారు కూడా తినాలి. కందిపప్పుని ఏ రకంగా చేసుకున్నా పిల్లలకైతే బోర్ ఉంటుంది కదా, కందిపప్పు పప్ప అంటారు కదా, అందుకని మనం ఒకరోజు ఈ కందిపప్పు, అస్సలు ఈ పప్పుచారు అయితే కందిపప్పుతో బోరే ఉండదండి, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మనం కారం చాలా కారంగా, మేము స్పైసీగా తింటాము, కారంగా కొంచెం నెయ్యి వేసుకొని
వడియాలు వేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు కోంబోలో, ప్లస్ ఫ్రై చేసుకోవచ్చు. బీన్స్ ఫ్రై బాగుంటుంది, పొటాటో ఫ్రై బాగుంటుంది. చాలా బాగుండిందండి ఈరోజు, మేము ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఒక 15 మినిట్స్లో ప్రిపరేషన్ అయిపోతుంది, జస్ట్ 15 మినిట్స్ అంతే. చాలా టేస్టీగా ఉండే పప్పుచారు అయితే తిని ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి రాచిప్పలు, సర్వేజనా సుఖినో.